గుంటూరులో దళిత విద్యార్థిని రమ్య అనే అమ్మాయిని శశికృష్ణ అనే అతను చాలా దారుణంగా హత్య చేయడం, అది అందరినీ కలిచివేస్తుంది. అమ్మాయిలు భద్రత వాళ్ళని కాపాడడం వీటి గురించి అనేక చెప్పుకుంటున్న దిశ అటువంటి వచ్చేయనుకుంటున్న ఈ అత్యాచారాలు హత్యలు ఆగకపోవడం అందులో నిష్కారణంగా ఆమె ఎందుకు చంపాడు, లేకపోతే దాని మీద రకరకాల ఇవి చెప్తూ ఉంటారు, వాటిలోకి మనం పోనవసరం లేదు. కానీ ఈ ఘటన ఆగస్టు 15 నాడు జరగటం మరింత బాధ కలిగించింది. దాని మీద ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి, మహిళా కమిషన్ పద్మ అందరు విచారం వ్యక్తం చేశారు. సహజంగా మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా. అవి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఈరోజు మృతదేహం తీసుకోవటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి, అలాగే పూర్తి న్యాయం చేయాలి ఇలాంటివన్నీ కూడా అడిగారు. అక్కడ కొంత సహజంగా ఇలా ఇంత తీవ్ర ఘటన జరిగినప్పుడు ఉద్రిక్తత వస్తుంది. పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున మోహరించారు. వామపక్షాల కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, మహిళలు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అది అయిన తర్వాత పోలీసులు వీళ్ళ ఉద్రిక్త వీళ్ళ నిరసన దీని మధ్య మరొక దారిలో తరలించుకుపోయినట్టుగా ఉన్నారు మృతదేహాన్ని. ఇంటి దగ్గరికేమో తెలుగుదేశం నాయకుడు లోకేష్, అలాగే నరేంద్ర, నక్క, ఆనందబాబు ఇంకా చాలామంది వెళ్ళానంటున్నారు. అక్కడ వైసీపీ వాళ్లకు వాళ్లకు మధ్యలో ఘర్షణ. ఆ తర్వాత లోకేష్ను అరెస్ట్ చేశారని, మొదటిసారి లోకేష్ అరెస్ట్ అనే వార్త ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒకటి, ఇలాంటప్పుడు పోలీసులు ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళని పరామర్శించే అవకాశం కలిగించటం, వాళ్ళకి సహాయపడటము, నిందితులను పట్టుకోవటం వీటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. దీన్ని ఇట్లాంటి వాటిని రాజకీయ వివాదాలుగా చూడాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో ఇప్పుడు వైసీపీ టీడీపీల మధ్య ప్రతిదీ ఘర్షణగానే మారిపోతూ ఉంది కదా. కాబట్టి ఈ ఉదయం నుంచి కూడా మిగిలిన అన్ని పక్షాలు బాగున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు వామపక్షాలు, ప్రజాసంఘాల వాళ్ళు కూడా వచ్చారు. కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేశారు, వాళ్ళని మిగిలిన అడ్డుకున్నారు, వాళ్ళకి పడ్డారు. ఇది దీని మీద జరుగుతుంది. పోలీసులు కూడా ఇలాంటప్పుడు సంయమనం పాటించాలనేది ఒకటైతే, లోకేష్ మొదటిసారి అరెస్టు అని ఒక కొన్ని ఛానల్స్లో, మొదటిసారి ఏంటి, రెండోసారి ఏంటి, రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే 2 ఏళ్లలో ఇదే మొదటిసారి అరెస్ట్ అంటే అలా చెప్పడం అనేది ఏమన్నా ఆయనకి ఏమన్నా ఇంకా ఇదిగా ఉంటుందన్నది కూడా వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. ఆ విషయం అలా ఉంచితే ఇక్కడ బాధితుల కుటుంబం, బాధిత కుటుంబం దగ్గర ఈ రాజకీయ ఘర్షణలు, వివాదాలు పెరగనివ్వటం మటుకు మంచిది కాదు. పోలీసులు, పాలక పక్షం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తెలుగుదేశం నాయకులు కూడా ఏ సందర్భం ఏంటన్నది వాళ్ళు కూడా గమనంలో ఉంచుకోవాలి. మరి అటువంటి సమస్య ఇతర పార్టీలకు ఎందుకు రాలేదు అనేది కూడా మనం ఆలోచించవచ్చు. అదే అది కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. రమ్యను చంపటం బాధాకరము, నిందితుడిని పట్టుకోవాలి, కుటుంబానికి 10 లక్షల చెక్కు మంత్రి ఇచ్చినట్టున్నారు. తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరచడం కూడా చూసాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఘటన జరగకుండా. అలాగే దిశ యాప్ లేకపోతే దిశ చట్టం దానివల్ల ఉపయోగం ఉందా లేదా అంటే, ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా మొన్న తాడేపల్లిలో జరిగింది ఘటన ఇప్పుడు జరిగింది, ఇంతకుముందు కూడా జరుగుతున్నాయి, అది అది ఒక విషయం. కానీ వీటిని అరికట్టడానికి ఏం చేయాలి, ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి, ఇలా ఇట్లాంటి వాటి వల్ల అయితే అట్లా చేశారు కూడా కదా, 2 సార్లు ఎన్కౌంటర్లు చేశారు, అయినా ఆగలేదే. కాబట్టి ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. ఉన్మాదులు, వీళ్ళని ప్రేమోన్మాదులని లేకపోతే ఇంకో ఉన్మాదులని, వాళ్ళు ఉన్మాదులు, అంతగా ఉన్మాదులు వాళ్ళు. దాన్ని మనము సామాజికంగా ఎదుర్కోవటము, పోలీసులు ఎదుర్కోవటము, అమ్మాయిలు చైతన్యవంతులు చేయటము, ప్రభుత్వాల మీద కూడా తగ ఒత్తిడి తేవటం, అది ముఖ్యం తప్ప రాజకీయ వివాదాలుగా మార్చుకొని మళ్ళీ అక్కడ ఒక ఘర్షణ పడటం వల్ల ఎవరైనా సరే ఉపయోగం లేదు. అలాగే ప్రభుత్వం కూడా కొంత సమయమన్నంతో ఇలాంటప్పుడు విమర్శలు వస్తాయి, ఎవరైనా వచ్చి పరామర్శించవచ్చు, దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ముందు సిద్ధపడాలి. అంతేకాని అలాంటప్పుడు కూడా మళ్ళీ
తమ చర్యలతో పోలీసులు కొంచెం అత్యుత్సాహంతో వివాదం పెంచే విధంగా ఉంటాం. తెలుగుదేశం వాళ్ళేమో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తుని భవిష్యత్తులో మేము వస్తే మీరు ఏమవుతారు, ఇవన్నీ కూడా పిడుకు బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఒక బాధాకరమైన ఘటన జరిగినప్పుడు ఇలాంటివి చూడాల్సి రావడం సరికాదు. అమ్మాయికి న్యాయం చేయటం, కుటుంబాన్ని ఆదుకోవడం, నిందితుని పట్టుకోవటం, మహిళలకు రక్షణ కల్పించటం, ఈ అంశాల మీద కేంద్రీకరణ ఏ పార్టీ ఉన్నా సరే, ప్రభుత్వంలో ఎవరు ప్రతిపక్షంలో ఎవరు కాదు, ఇదొక సామాజిక సమస్యగా మనం చూడాల్సి ఉంటుంది. మహిళలకు సంబంధించిన చాలా చాలా దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సి ఉంటుంది.